ఇప్పుడన్నా ప్రజెంట్ మనం కోళ్ళను తయారీ ఏ నెల నుంచి మొదలు పెడుతున్నారు ఎక్కువ? మనం వచ్చేసరికి తప్పినీళ్ళకి నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం. నవంబర్ నుంచి ఇంకా అక్టోబర్ లో అవుట్పుట్ చూసుకొని ఇంకా వాటిలో వచ్చి నవంబర్ నుంచి మనకి అక్టోబర్ లో వచ్చేసరికి ముందు మనం తప్పినీళ్ళు చూసుకుంటాము. ఏదైతే దెబ్బలాట బాగుంది ఏది ఎంత కట్టకొచ్చు అని ఆ తప్పిని బాగుంటే మనం ఇంకా నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, వాటికి ఏమేమి ఇస్తున్నారన్న మీరు తయారీలో? తయారీలో వచ్చేసరికి చాలా ఫీడ్ ఉందండి వాటికి. వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి ఎక్కువగా మనం మటన్, కొంతమంది మటన్ అవైలబుల్గా ఉన్న వాళ్ళు కంపల్సరీగా 2 నెలల ముందు నుంచి 2 మేక పొట్టేళ్ళు ఎక్కువగా కొని మన ఫామ్లోనే పెంచి వాటిని వచ్చేసరికి ముక్కలు ముక్కలుగా బోన్లెస్ చేసి కీమాలాగా చేసి డైలీ వచ్చేసరికి ఒక 50 నుంచి 70 గ్రాములే పెడతాం. 50 నుంచి 70 గ్రాములు ఎగ్ కూడా ఇస్తారా? ఎగ్ ఇవ్వచ్చు. ఇవ్వచ్చు అంటే సేమ్ టైంలో ఇవ్వచ్చా? సేమ్ టైం కాదు, ఒక హాఫ్ అన్ అవర్ తేడాతో ఇవ్వచ్చు. అంటే ఎన్ని రోజులు పెడతారన్న మటన్ కానీ ఎగ్ కానీ? ఒక 20 నుంచి 30 డేస్ లోపు. మటన్ కోడి బలాన్ని బట్టి, బలం సరిపోయిద్ది ఈ వయసుకి ఈ బలానికి ఈ బరువుకి ఇది ఎగరగలదు అనుకున్నాక దానికి ఇంకా ఆపేస్తాం. ఓకే, ఒకసారి వెయిట్ వెయిట్ అనేది కంపల్సరీ చెక్ చేస్తాం. తయారీలో ఉన్నప్పుడు మనకి ఎంత బరువులో ఆ కోడి ఎగరగలుగుతుంది, అవతల కోడిని కొట్టగలుగుతుంది అనేది తప్పిని చూసుకుంటాం. దీనికి బరువు సరిపోయిద్ది అనుకున్నాక దానికి ఫీడ్ అనేది ఆపేస్తాం. ఆపి దానికి ఎక్కువగా ఎక్సైజ్ చేపిస్తాం. ఎక్సైజ్ లడ్డు అయి ఎన్ని రోజులు పెడతారు? లడ్డు అయితే 15 డేస్ పెడతాం. అది కూడా 15 డేస్ పెడతారు. బాదం కానీ, బాదం పప్పు, జీడిపప్పు, నవధాన్యాల్లో కొన్ని కొన్ని అనేది సెలెక్ట్ చేసేసి వాటికి ఆ తక్కువగా ఇప్పుడు ఫీడ్ అనేది కొన్ని తక్కువగా తీసుకుంటాయి వాటికి మనం ఓన్గా ఇస్తూ ఉంటాం అనమాట. సంఖలో కూర్చోబెట్టుకొని నోట్లో పెట్టడం అనేది 2 డేస్ అలవాటు అయితే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. తాళ్ళు మీద కూడా అదే టైంలో వేస్తారు? విడిగా కూడా తాళ్ళు మీద వేస్తారా? విడిగా కూడా తాళ్ళు మీద వేస్తాం మనం. ఓకే, ఎప్పుడైనా తాళ్ళు మీద వేస్తారు? తాళ్ళు మీద వచ్చేసరికి ఒక సంవత్సరం వయసు రా వచ్చిన కాడి నుంచి తాళ్ళు మీద అలవాటు చేసుకుంటాను. చేతి మేతలు అలవాటు చేసుకుంటాను. కోళ్ళకి అనేది మేనింగ్ అప్పటి నుంచి వేస్తే బెదురు అనేది పోద్ది అనమాట. కోళ్ళకి తాళ్ళు మీద వేసుకోవడం, చేతి మేత అలవాటు చేసుకోవడం డైలీ, కోడి అనేది తడుపుకోవడము. కోడికి మనిషి అయితే అలవాటు అలవాటు అవ్వాలా? బాగా అలవాటు అయితే ఏంటంటే బెదురు అనేది ఉండదు మెయిన్. వచ్చేసరికి ఇప్పుడన్నా పిల్లలు మీరు ఎంత వయసు నుంచి జాబులు చేస్తున్నారు? మనం వచ్చేసరికి ఒక 8 నెలలు వయసు వచ్చాక మనం పుంజు పిల్లలు అనేది జాబులు వేస్తామండి. ఇంకేంటంటే ఆ వయసు వచ్చుకున్నాక ఈ కొట్టుకుంటాయి, తిరగబడతా ఉంటాయి. 8 నెలల నుంచి కొన్ని కొన్ని 10 నెలలు వచ్చేదాకా తిరగబడు, కొన్ని ఏంటంటే 8 నెలలకి తిరగబడతాయి. తిరగబడినట్టు జాబులు వేస్తారు. తిరగబడింది ఇంకా జాబులు వేసి దానికి బలమైన మేత అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. నేచురల్ ఫీడ్ తీసుకుంటే ఇంకా తర్వాత నుంచి ఎగ్ ఇంకా దాని ప్రోటీన్ అనేది ఎక్స్ట్రా బాడీ రావడానికి ఎగ్ వేస్తాము. దానికి డైలీ జీడిపప్పు, బాదం పప్పు పాలలో నానబెట్టేస్తాము. మామూలుగా ఇంకా వాటికి వచ్చేసరికి అంతా వాటర్ కంటే ఎక్కువగా మేతలు వేస్తాం. ఎక్కువగా మేతలు ఇస్తాం మేత, ఎందుకంటే ఆ వయసులో బలం వస్తే ఏంటంటే 14-13 నెలల దాకా ఆ వయసులో బలం ఇంకా ఆగిపోయింది అంతే. ఇప్పుడు చలికాలం ఫీడ్ ఎలా ఇస్తున్నారన్న వాటికి? వీటికి మార్నింగ్ ఇస్తారా ఈవినింగ్ ఇస్తారా? ఈవినింగ్ అండి. ఎండాకాలం అయితే ఏ కాలంలో అయినా వచ్చేసరికి ఈవినింగ్ ఒక్క పూటే ఇచ్చేది మనం. మీరు ఒక్క పూట ఇస్తారు? కోడి ఎప్పుడు ఏంటంటే ఆకలితో ఆరాట పడతా ఉండాలన్నమాట. ఈవినింగ్ పూటే ఇస్తాను, 3/4 జగ్గు పెడతాను, 1/2 జగ్గు తింటాయి, 1/4 జగ్గు వదిలేస్తాయి. ఎగ్ అయితే ఒక పూట ఇస్తారు? ఎగ్ అయితే మామూలుగా ఈవినింగ్ పూట ఇస్తాను. అది ఒక 1/2 అవర్ ముందు చేతిలో పట్టుకుంటే అయ్యే తినేస్తాయి అన్నమాట. ఓకే అన్న, ఇప్పుడు ప్రజెంట్ మీరు బ్రీడింగ్కి వచ్చేసరికి కోడి పుంజు పరంగా తప్పినీళ్ళు గెలిచినాయి వేస్తున్నారు. నార్మల్లీ కూడా తప్పినీళ్ళు బాగున్నాయి, మళ్ళీ వెళ్తే వస్తుందా రాదా అని అవి కూడా ఆపుకొని వేస్తున్నారు బ్రీడింగ్కి? లేదు లేదండి, మనం తప్పినీళ్ళు వచ్చిన దాన్నే మనం వేసేది. బ్లడ్ లైన్ బాగుంటేనే అనేది బాగుండేది కాబట్టి మనం అవుట్పుట్ బాగా వచ్చింది, ఆ బ్లడ్ లైన్ బాగుంటుందని మనం చేసి వేసేది. ఓకే, తప్పినీళ్ళు ఏంది అసలు మనం వేయం అనమాట. తప్పినీళ్ళు గెలిచిందానే తీసుకొచ్చి వేస్తాం. వేస్తాం ఆడ విన్ అయితేనే బరిలో తీసుకొచ్చి వేసేది. ఓకే, బ్రీడింగ్ వేసేది. ఎంత రేంజ్కి విన్ అయిన వేస్తారన్న సుమారు మీరైతే? ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు 3 లక్షలకి వేసే ఉన్నాయి, 4 లక్షలకి వేసే ఉన్నాయి. కోడి దెబ్బలాటను బట్టి 5 లక్షల సంవత్సరం గల కూడా ఉన్నాయండి. మనం వేసేది ఎక్కువగా 3 లక్షలు 4 లక్షలు వేస్తున్నాం. రీజనబుల్, ఎందుకంటే మనం ఇవ్వాలి కాబట్టి మీరు అలా వేస్తారు. అలా వేస్తేనే విలువ అండి ఫామ్కి. ఇప్పుడు మా ఫామ్ ఈ స్థాయిలో ఉందంటే మనం ఎక్కువగా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల జోడిలో వేసినాయి. అవి విన్ అయినాయి, ఎంగిల్ కాకుండా కొన్ని దెబ్బల మీద ఉన్నాయి తగ్గిపోయినాయి. ఇప్పుడు మనం వేస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఎన్ని పట్టాలు ప్రజెంట్ సేల్ అమ్మకానికి ఉన్నాయన్న? ఉన్నాయండి మన దగ్గర ఒక 40 పట్టాలు దాకా ఉన్నాయండి. అంటే ఎంత వయసు ఉండేది సుమారు వాటికి? 12 నెలలు 13 నెలలు. 12 నెలలు పెట్టలు అయితే అన్న కారు గుడ్లు పెట్టినాయా? మామూలుగా ఎలాంటివి ఉన్నాయి సేల్కి పెట్టలు? ఇప్పుడు సేల్స్కి వచ్చేసరికి 3 కార్లు 2 కార్లు పెట్టినవి ఉన్నాయి.
కస్టమర్ల మేరకు ఫస్ట్ కారు పెట్టినవి అమ్ముతాము, రెండో కారు పెట్టినవి అమ్ముతాము, మూడో కారు పెట్టినవి అమ్ముతాము, కన్నె పెట్టలు అమ్ముతాము, ఏదైనా అమ్ముతాం. ఇప్పుడు పిల్లల పరంగా అయితే ఎన్ని ఉన్నాయి పిల్లలు అయితే మన దగ్గర? పిల్లల పరంగా అయితే మన దగ్గర ఒక దగ్గర దగ్గర 300 పిల్లలు ఉంటాయండి. వన్ డే చిక్ కాడ నుంచి 3.5 మంత్ దాకా 300 చిక్స్ ఉంటాయి అవైలబుల్గా ఎవ్రీడే. అన్న ఒకసారి మళ్ళీ అడ్రస్ చెప్తారా? తప్పకుండా వచ్చి కొనాలన్నా కానీ మీ దగ్గర వాళ్ళకి. ఓకే అండి, మీరు ఇప్పుడు మాది వచ్చేసరికి గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం సేకూర్ విలేజ్ అండి. మీరు ట్రైన్కి వస్తే తెనాల నుంచి 10 కిలోమీటర్లు అండి. గుంటూరు నుంచి వస్తే అన్న? గుంటూరు నుంచి వస్తే బస్సు రూట్లో వస్తే 20 కిలోమీటర్లు వస్తుంది. 20 కిలోమీటర్లు వస్తాయి. ట్రైన్ గుంటూరు నుంచి 20 కిలోమీటర్లు, తెనాల నుంచి 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని టైమింగ్స్? ఒకవేళ రావాలనుకుంటే మీరు ఎనీ టైం ఉంటారు దొడ్లోనే? ఎనీ టైం ఉంటామండి, మేము దొడ్లోనే ఉంటాం. ఓకే, కాల్ చేయవచ్చా మీకు? తప్పకుండా అండి. ఓకే అండి, నా నెంబర్ ఇస్తాను నోట్ చేసుకోండి. 8074642820 ఇది నా నెంబరు. 24 అవర్స్ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు, మీకు ఏం కావాలన్నా మేము చెప్తాము. ఓకే, మీరు వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇవ్వగలుగుతారా? ఇప్పుడు వాళ్ళు రాలేని పక్షంలో కొంతమంది ఉంటారు కదా, ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అనేది మేము ఎక్కడికైనా చేస్తామండి. అది అవైలబుల్ ఉన్న ఏరియా బట్టికే, మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చాలా చేస్తాం, చాలా మందికి చేస్తున్నాం కూడా మేము. ఓకే, అది మీరు ఎక్కువ సజెషన్ ఇచ్చేది వచ్చి చూసుకోమంటారా మామూలుగా? మేము వచ్చి చూసుకోమనే చెప్తామండి. ఎక్కువ అయితే కళ్ళతో చూసి మనసుకు నచ్చితేనే కొనండి. మీకు ఏ పెట్టే కావాలన్నా ఇస్తారన్నా? ఏది కావాలన్నా ఇస్తాం. కస్టమర్ ఏంటంటే అతను సాటిస్ఫాక్షన్ అయ్యి వెళ్ళాలి, బాధపడుతూ వెళ్ళకూడదు. రూపాయి అటో ఇటో కానీ అతను హ్యాపీగా వెళ్ళి 10 మందికి చెప్పుకోవాలి. కానీ అన్నయ్య దొడ్లోకి వెళ్ళాను రాలేదు ఇవ్వనన్నాడు అని బాధపడతా వెళ్ళి 10 మందికి చెప్పుకోకూడదు. ఒక రూపాయి తక్కువకే ఇస్తామే కానీ, ఎందుకంటే మన వల్ల వాళ్ళు బతకాలి, ఇంకో 10 మందిని బతికించాలని చెప్తాం కానీ ఒకరితో పోయేది కాదు కదా ఇది. ఓకే అండి, సరేనండి, నమస్కారం అండి. ఓకే అండి.